ఇక్కడ కోలుకునే టైం కూడా ఉండదు, బికాజ్ ఎవ్రీథింగ్ టైమ్ మనీతో ముడిపడి ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే కనుక, వాటిని సకాలంలో సినిమా రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ సహకరించి తీరాలి. దానివల్ల ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో సాక్రిఫైస్ చేయాలి, ఎంతో పండుగలు వదులుకోవాలి. ఆ విధంగా మరొక వ్యక్తి ఉన్నారు ఈ రోజున, ఐరన్ మ్యాన్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పుకుంటారు. అది చరిత్రలో ఉంది కాబట్టి, లిఖించారు కాబట్టి, కానీ చరిత్రలో లిఖించింది, చరిత్రలో తెలియజేయింది మరొకటి ఉంది. గొప్ప దర్శకులు కేబి తిలక్ గారు, ఆ తర్వాత నటుడుగా ఆయన మారిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వయసప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు. ఆ 70 ఏళ్ళప్పుడు ఆయన షష్ఠి పూర్తి సీన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ పెళ్ళికొడుకు వేషంలో ఉన్నారు తిలక్ గారు. సడన్గా ఆయనకి ఫోన్ వచ్చింది, భార్య చనిపోయిందని. ఒక్కసారి డంగైపోయారు. ఏం చేయాలో అయోమయ పరిస్థితి. ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూడాలా, మిగతా వాళ్ళని ఓదార్చాలా, ఇక్కడ నిర్మాతగా బోల్డ్ అంతమంది పెద్ద యూనిట్, ఒక 2-3 గంటలు పనిచేస్తే ఈ సీన్ అయిపోతుంది, నిర్మాత సేఫ్ అయిపోతాడు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో 10 నిమిషాలు టైం తీసుకుని షూటింగే చేస్తాను, ఎందుకంటే దీన్ని రివైవ్ చేయగలను, నా భార్య చావు నేను రివైవ్ చేయలేను, అది ఇక తిరిగిన లోకాలకు వెళ్ళిపోయింది అంటూ ఆయన షూటింగ్ దగ్గర ఉండి షూటింగ్ ఫినిష్ చేసి ఆ గంభీరంగా పెళ్ళికొడు దాన్ని చేసి ఆ తర్వాత ఆ కార్యక్రమాల కోసం ఆయన ఇంటికి వెళ్ళారు. ఇది నిజంగా త్యాగం కాదా? ఇది నిజంగా ఐరన్ మ్యాన్ కాదా ఇది? సో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ శ్రీ పరిశ్రమలో మరొక అల్లు రామలింగయ్య గారు, ఆయన తల్లి చనిపోయింది, 3 రోజులు చిన్నదినం అయింది, ఆయన గుండు గీసుకుని ఉన్నారు. బాపు గారి అందాల రాముడు సినిమా షూటింగ్ వెళ్ళాలి, నిజంగా వాళ్ళకి పిలిచిన వాళ్ళకి చాలా బాధగా ఉంది, కానీ పెద్ద కాంబినేషన్, నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరూ కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఫినిష్ చేస్తే కనుక ఆ నిర్మాతకి 2 లక్షల రూపాయలు కలిసి వస్తుంది. ఏం చేయాలో తెలియట్లా భయం భయంగా అడిగారు. తప్పదండి, మన జీవితం సినిమాయే కదా, వస్తాను అంటూ గుండెల నిండా విషాదం పెట్టుకుని ఆయన ముఖంలో హాస్యం పలికించారు. తీత తీసేసిన తహసీల్దారు అనే పాత్రలో ఎంత అద్భుతంగా పోషించారు, దాని వెనకాల ఎంత విషాదం ఉందన్నది తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇది నేను చెప్పి ఉదాహరించిన నటీనటుల గురించే కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క డ్యాన్సరు, ప్రతి ఫైటరు, ప్రతి జూనియర్ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో బాధలు పెట్టుకుని, గుండెల్ని విషాదం పెట్టుకుని ఒక్కొక్కసారి షూటింగ్ వచ్చి డైరెక్టర్ చెప్పగానే ఆ అరవటాలు, కేకల వేయటాలు, సంతోషం వ్యక్తం చేయటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రతి వారి యొక్క కంట్రిబ్యూషన్ వెనకాల, ప్రతి వారి యొక్క కష్టం వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి. ఇన్ని బాధలు దిగమింగుకుని వాళ్ళు షూటింగ్ వచ్చి షూటింగ్ బాగా చేసుకుని ఆ తద్వారా అది ప్రజల్లోకి వెళ్ళి ప్రేక్షకుల ఆదరణ పొంది వాళ్ళు చప్పట్లు కొడితే ఎంతో హాయి ఊరట. సో అనునిత్యం కష్టపడుతూనే ఉంటారు. ఎక్కడ ఏ కార్మికుడు ఉదయం సన్ రైజ్ షాట్ అంటే కనుక 3 గంటలు లేచి 4 గంటలు యూనిట్ డ్రెస్ తీసుకుని 5 గంటలు షాట్ తీసేలాగా ఎక్కడ ఉండదండి. అతను నిర్ణీతమైన ఉంటాయి ఆ ఫ్యాక్టరీల్లో, ఆ యొక్క పరిశ్రమల్లో. కానీ ఇక్కడ ఈ సినీ పరిశ్రమ మాత్రం టైమింగ్స్ లేవండి. సన్ రైజ్ షాట్ అంటే 5 o'clock వెళ్ళాలి అంటే 3 o'clock లెగాలి. అది వాళ్లే కాదు, ఆర్టిస్టులో మేము కూడా ఎర్లీగా లేగాలి, మా దైనందిన జీవితంలో మేము ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, మళ్ళీ 5 o'clock మేము షాట్కి వెళ్ళాలి. ఇలా నిరంతరం కష్టపడుతూనే ఉంటాం ఇలా ప్రతి ఒక్కరు. పైగా కష్టపడ్డ వాళ్ళు ఇక మనం ఒక 10 రోజులు చేయకపోయినా పర్వాలేదు అన్నంత భరోసాగా ఉండదు వాళ్ళ జీవితాలు. ఏ రోజు కష్టం ఆ రోజు, ఏ రోజు రెక్కాడితే ఆ రోజే లొక్క నిడినట్లు, అలాంటి పరిస్థితి కూడా ఈ రోజున ఉంది మనకి. ఇలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే, ఇప్పుడు నా గురించి ప్రత్యేకించి చెప్పుకోవడం కాదు, నిన్న మొదటి వరకు జరిగింది కూడా నేను చెప్తాను. ఒకప్పుడు ఒక జగదగ వీరుడు అతిలోక సుందర సినిమా రిలీజ్ అవ్వాలి, లాస్ట్ సాంగ్ సినిమా డేట్ పెట్టుకున్నారు. నాకు 104 మలేరియా జ్వరం, ఏమి చేయలేని పరిస్థితి, లెగలేని పరిస్థితి, ఒళ్ళు నొప్పులు. ఆ 103 104 జ్వరంలో శ్రీదేవితో నేను డ్యాన్స్ వేసేశానంటే ఎంత కష్టం అంటే అంత ఇంత కాదు. ఆ సాంగ్లో కొన్ని షార్ట్స్ నన్ను కూడా తీసేసారు లెగలేని పరిస్థితిలో. డాక్టర్ పర్యవేక్షణలో లేచి వెళ్ళి స్టెప్ వేసి డ్యాన్స్ వేసి వచ్చారు. అలాగ 3-4 డేస్ చేసిన తర్వాత సాంగ్ ముగించారు. సాంగ్ అయ్యింది అనగానే నేను సొమ్మసిలిపోయాను. విజయవాహిని స్టూడియో నుంచి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. 15 రోజుల తర్వాత నేను బయటికి రాలేకపోయాను. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న ముంబాయిలో సల్మాన్ ఖాన్ తోటి ఒక 7-8 రోజులు నైట్ షూటింగ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్లైట్ ఎక్కి ఈ ఊళ్ళో దిగగానే ఇక్కడ మైత్రి మూవీస్ షూటింగ్ అందరూ ఆర్టిస్ట్ వెయిట్ చేస్తున్నారు.
వాళ్ళందరూ చాలా కష్టపడి డేట్ సంపాదిస్తున్నారు అంటే ఇంటికి వెళ్ళి జస్ట్ ఏమి లేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి స్టూడియోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మేకప్ వేసుకుని ఆ తర్వాత నైట్ అంతా ఈవినింగ్ దాకా పనిచేసిన తర్వాత ఎక్కడో నైట్ కొంచెం డల్ కొడుతున్నాను 7:00 అలాగా, ఏంటి డల్గా ఉన్నారు ఆయన అని అంటే తెల్లారిన దాకా పనిచేసి వచ్చారు, అంతకుముందు వరుసగా పనిచేస్తున్నారు, రెస్ట్ లేదు అన్నారు. ఎవరు చెప్పారని చెప్పినప్పుడు మా మేనేజర్ ఇక్కడే ఉన్నాడు, తెగతిట్టాడు, నేను ఎవరు చెప్పాలని లేదు అడిగారు సార్ మీరు డల్గా ఉన్నారని, చెప్పొద్దు పని అవ్వాలి చెప్పగానే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారు, వెళ్తే ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి ఇది ఒక 15 రోజుల క్రితం జరిగింది. అంటే ఇది ఒక కమిట్మెంట్, ఇది నేను ఒక్కడేనే కాదు, ఇక్కడ ప్రతి ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు పందరూ చేస్తారు పాప, ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేసి మనకి ఈ రోజున ఇలా సెలబ్రేట్ చేసుకునేలాగా మనకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, చేసుకోవాలి మనంతా ఒకటి. అలాంటి కష్టం తెలిసింది కాబట్టే ఇందాక పెద్దలంతా చెప్పుకుంటూ వచ్చారు సిసిసి పెట్టి ఈ కరోనా క్రైసిస్ అప్పుడు వాళ్ళ ఇళ్ళకి నేను పంపించగలిగానంటే కనుక నన్ను నమ్ముకుని ఉన్నటువంటి నేను అడగగానే చేయించాల్సినటువంటి మరి మరింత పెద్ద మొత్తం ఇస్తున్నా, నా తోటి హీరోలు కానివ్వండి, ఇతర దాతలు కానివ్వండి, దాతలతో ఇతరులు కానివ్వండి, చిన్న మొత్తం ఏదో ఒక డబ్బులు ఇస్తారు, అవన్నీ కలిపి ఒక పెద్ద మొత్తం అయిన తర్వాత దాన్ని శంకర్ భరద్వాజ శ్రీ కళ్యాణ్ దాము ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని రమేష్ దాన్ని తీసుకుని దాన్ని వాళ్ళింటి అయితే ప్రొక్యూర్ చేస్తాం తీసుకుంటాం, ఎలా ఇవ్వాలి, ఎవరు ఇల్లు దాటి బయటికి రాకూడదు అంటే వాళ్ళందరూ డబ్బు లేక కాదు, కొంతమంది డబ్బు ఉంది కానీ డబ్బులు కూడా వెళ్ళి కొనలేని పరిస్థితి, షాపులు లేవు. అప్పుడు అందరికీ ఇంటికి పంపించినప్పుడు నేను పొందిన తృప్తి అంతా ఇంత కాదు, అందుకని కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అందుకు నా తల్లులు తండ్రులు వాళ్ళ ఆశీస్సులకి ఎప్పుడు నేను రుణపడి ఉంటారు. ఇది మరింత చేయటానికి మున్ముందుకు మీ మనిషిగా మీతో మమేకమై మరింత చేయడానికి అన్ని రకాలుగాను ఇది ఉండడం ఇవన్నీ భరోసా. ఆ తర్వాత ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా ఆయన స్పందించిన మనసుతో చెప్పారు మిత్రుడు, ఆయన చెప్పారు ఇప్పుడు అది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే వ్యాక్సినేషన్ వేయించినా 2 తఫాలుగా వేయించినా 1000 మందికి అవన్నీ కూడాను డెఫినెట్గా నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేసిన మాట వాస్తవం. ఇలా ఇదే కాదు ఇంకా మున్ముందు ఎంతైనా చేయడానికి అందరికీ లాభపడేలా చేయడానికి నేను ఎప్పుడు ముందుంటానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలా బాగా చేస్తున్నారు, అయితే అక్కడక్కడ ఏమైనా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, నా ఉద్దేశం ఏంటంటే ఎవరితోటి మనం దూరం చేసుకోవద్దు, ఏ ఒక్కరిని డిస్సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అసంతృప్తి లోను చేయొద్దు అని చెప్పేసి మీ కమిటీ వారికి మనస్ఫూర్తిగా విరమించుకుంటూ అందరినీ కలుపుకు వెళ్ళండి, అందరితోటి వాళ్ళ బాధలన్నీ మీరు తీర్చేలా చూడండి, రాజకీయాలకు అతీతంగా మీరు అన్నీ చక్కగా చేయగలిగితే చక్కగా మీరు మంచి ఎగ్జిక్యూషన్ మీరు చేయగలిగితే కనుక నిజంగా చెప్తాను ప్రతి ఒక్కరు ఉంటారు మీరు శాశ్వతంగా మీరు అందరూ ఇక్కడ కమిటీగా ఉండడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఒక్కరు అసంతృప్తి చెందకుండా మద్దతు చూసుకోమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు. అండ్ మరొకసారి ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అండ్ ఎప్పుడు ఏ వచ్చినా సరే ఈ చిరంజీవి మీ కార్మికుల వెనకాల ఉంటాడు, ఎందుకంటే నేను ఒక కార్మికుడినే కాబట్టి విచ్చేసి మంచి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి. అలాగే ఈ సందర్భంగా ఏ ఒక్కళ్ళో నాలాంటి వాళ్ళు పెద్దలు ఇంకోటంటూ అనుకుంటే కుదరదు, ఈ ఇండస్ట్రీ సజావుగా సాగడానికి, ఈ ఇండస్ట్రీ అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి, ఈ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారాలు కావాలి. ఆ రకంగా క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట ఒక పిలుపుతోటి వారు స్పందించిన తీరు కానీ వారు అందించిన చేయూత కానీ నభూతో నా భవిష్యత్. ఈ రోజున ప్రతి సినిమా త్రిబులార్ లాంటి సినిమా కానివ్వండి, కేజీపీ కానీ కేజీఎఫ్ కానివ్వండి, ఇలా పుష్ప ఇలాంటి సినిమాలన్నీ కూడా అత్యద్భుత కలెక్షన్స్తో ఆడుతున్నాయి, అంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుంది, ఎంత ఖర్చు పెడితే అంతకంత వస్తుంది, అంత లాభిస్తారంటే కనుక ప్రభుత్వ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి భరోసా వాళ్ళు కురిపించడం వరాలు. ఆ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి తరపున ఇక్కడ దిగివచ్చి అన్ని రకాలుగా ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన గోపాలకృష్ణ గారికి అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ అనుదండలు కావాలని కోరుకుంటూ వారి స్పందనకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారు ఇచ్చిన వరాలకి వారి చల్లని చూపుకి డెఫినెట్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇండస్ట్రీ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.